హలో ఆల్, వెల్కమ్ టు హార్టిస్ట్ ఛానల్. మేము ద్వారకా తిరుమల వెళ్ళామండి. సో సరదాగా ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మా విలేజ్ నుంచి ద్వారకా తిరుమలకి 3 to 4 hours పడుతుంది. సో మేము మార్నింగ్ 6 స్టార్ట్ అవుతే 9:30 ఆ టైంకి వెళ్ళాం. స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు, అలాగే డైరెక్ట్గా వెహికల్తో కొండపైనకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము పైకి వెళ్ళిపోయి లగేజ్, మొబైల్స్ అంతా ఒక దగ్గర పెట్టేసి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. మేము ఇంతకుముందు కూడా ఈ టెంపుల్కి చాలా టైమ్స్ వెళ్ళాము, కానీ అప్పటికన్నా ఇప్పుడు చాలా మారిపోయింది. ఇంతకుముందు చాలాసార్లు ఈ టెంపుల్కి మేము వెళ్ళాము, బట్ ఇప్పుడు వెళ్ళిన దానికి ఒక చాలా స్పెషల్ రీజన్ ఉంది. అదేంటి అనేది మీకు తర్వాత ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను మీతో. ఇలా బయటికి రాగానే అక్కడ ఒక గోశాల ఉంటుంది. మధ్యలో కృష్ణుడు ఉండి చుట్టూ గోవులతో, చాలా గోవులు ఉన్నాయి అక్కడ, చిన్ని చిన్ని ఆవులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, మేము వెళ్ళిపోతుంటే అది మా దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. కొంచెం వెనుకొచ్చి ఇలా ఇలా అనేసి వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్కి, సో మా అమ్మ ఇక్కడ నమస్కారం చేస్తుంది గోమాతకి. మా అమ్మ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. మా అమ్మ దగ్గర ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి ఉంది. చుట్టూ మొక్కలుతో ఒక విగ్రహం ఉంది. అది చూసేసి ఇంకా బయట కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లోకి వెళ్ళేసి కొన్ని వస్తువులు గుర్తుగా ఉంటాయని చెప్పేసి కొన్ని వస్తువులు తీసుకుని అలా ఇంటికి వెళ్ళిపోయాం. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.